अम्मा टीवी चैनल चूस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारं नेनु मी टीए पांडु ई रोजैते अनकापल्ली जिल्ला चोडवरं नियोजकवर्गं रोलुगुंट ओक मारुमूल प्रांतं नुंचि मंडल स्थायिकि नायकुडिगा एदिगिनटुवंटि वैएसआर्सीपी मंडल पार्टी अध्यक्षुलैनटुवंटि मड्डु अप्पलनायुडु गारु ई रोजु ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. ఓకే సార్, మరి అసలు అప్పలనాయుడు గారు మీ రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది, ఎవరిని ఆదర్శంగా తీసుకుని వచ్చారు? మా రాజకీయ ప్రవేశం, నేను చిన్నతనం నుంచి కూడా చదువు మానేసిన తర్వాత బిజినెస్లుగా నేను కాంట్రాక్టర్గా అనేక రకాల బిజినెస్లు చేసుకొని అవును ఆ బిజినెస్లోనే నిమగ్నం అయినటువంటి మనస్తత్వం ఉన్న మనిషిని. తర్వాత ఏమో టీడీపీ పార్టీలో నాయకులు రాజకీయం చేసేటప్పుడు వాళ్ళ వెనకాలే కూడా తిరిగి అప్పుడు ఉన్నటువంటి పార్టీకి కూడా నా సేవలు అందించడం కూడా జరిగింది. సరే సార్, మరి అయితే మీరు రాజకీయం ప్రవేశం జరిగింది తెలుగుదేశం పార్టీ టైంలో, రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతూ ఉండేవారు కదా, ఎవరిని ఆదర్శంగా తీసుకొని మీరు రావడం జరిగింది? ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, మరి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని నేను పార్టీకి సేవలు చేయడానికి చెప్పేసి. అయితే రాజశేఖర్ రెడ్డి గారిని ధర్మశ్రీ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు రాజకీయంలో రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు చేసిన పదవులు? కోఆపరేటివ్ డైరెక్టర్గా సుమారుగా 4 టర్ములో డైరెక్టర్ చేసి జనగ్రాపురం సొసైటీ నుంచి మరి ఒక టర్ను వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. అప్పుడు ధర్మశ్రీ గారు ప్రతిపాదనల మేరకు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల పరిణామాల వల్ల మరి మీరు తగ్గాలని చెప్పేసి మళ్ళీ అదే ధర్మశ్రీ గారు చెప్పడం జరిగింది. ఆయన మాట గౌరవించి నా గురువులైనే నన్ను అనేక రకాలుగా రాజకీయంగా ఈవేళ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మరి మా గౌరవ శాసనసభ్యులు అంచెంచెలుగా ధర్మశ్రీ గారి ఎదుగుదలకి ఎలాగైతే ప్రభుత్వం సహకరించిందో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నా ఎదుగుదలకి కూడా ఈవేళ మండల స్థాయిలో మనకి ఈ పదవులు కానీ ఈవేళ ఈ గ్రామంలో ఉన్నటువంటి పదవులు కానీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అయినటువంటి ఆయన చేసినటువంటి మా గ్రామం మీద కృషి కానీ ఈవేళ మాకు ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టిందని చెప్పేసి తెలియజేసుకున్నాను. మీకంటూ మీ మండలంలో చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, అయినప్పటికీ మండల పార్టీ అధ్యక్షులుగా మీకే ఏ విధంగా వచ్చింది? రోలుగుంట మండల ప్రజలందరితోనూ ఒకసారి ఎమ్మెల్యే గారు డిస్కస్ చేసి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి అంటే నా నిర్ణయం అయితే ఇదని చెప్పేసి అప్పలనాయుడిని పెడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మండల స్థాయి లీడర్లందరూ కూడా అంగీకరించడం జరిగింది. దాని మీదే ఆ మండల స్థాయి లీడర్లందరూ సపోర్ట్ తీసుకొనే నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా లేదు మీ నిర్ణయం మా నిర్ణయం చేసి మండలం అంతా కూడా ఒక దాటి మీద వెళ్ళిపోతాం, మీ శాసనసభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మా మండల స్థాయి లీడర్లందరూ చెప్పడం జరిగింది. దాని మీదే ఈవేళ ఈ రోలుగుంట మండలంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతం బీసీ ఎస్టీ ఎస్టీ బీ మైనార్టీలకి కూడా మరి సంక్షేమ పథకాలు మరి కుల మతాలు లేకుండా మనం ఎలాగైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనం చేస్తున్నామో అలాగనే పార్టీలోని కూడా గ్రూపులు లేకుండా దీన్ని ఆసరాగా తీసుకొని పార్టీని కూడా అలాగే నడిపించే బాధ్యత నీ మీద పెట్టాం. దాన్ని ఇప్పుడు కూడా ఎవరు ఏమి చూపెట్టేటట్టు చేయకూడదు, అందరి నాయకులు కూడా కలుపుకొని పోవాలని మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చెప్తున్నారు. దాని మీదే మండలంలో ఎక్కడ గ్రూప్ లేకుండా ఏ గ్రామంలోని గ్రూపులు రాకుండా ఆ పార్టీని ఒక రోలుగుంట మండలాన్ని సోడవరం నియోజకవర్గంలో అలాగనే జిల్లాలోను అనకాపల్లి జిల్లాలో కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలని రోలుగుంట మండలాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి మాత్రమే మేము అందరి నాయకులతో కలుపుకొని పోయి అందరితో మీటింగులు పెట్టుకొని మరి ఏ వ్యవహారమైనా మాట్లాడుకొని ఏ స్కీములు వచ్చినా మండలంలో 24 పంచాయతీలు సమభాగాలు చేసి సమభాగంగానే అందరికీ కూడా పంచడం జరుగుతుంది. మరి ఎంతోమంది కొత్తగా సర్పంచులు ఎంపీటీసీలు తమ గ్రామాల డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది కొత్తగా వచ్చారు. లేటెస్ట్గా చూస్తున్నట్లయితే 14th-15th అమౌంట్ అనేది సర్పంచుల ఖాతా నుంచి వెనక్కి వెళ్ళిపోయింది, దానిపైన మీరు ఏమంటారు? 14th-15th కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, అవునండి, ఆ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు అవునండి ఒక కరెంటు బిల్లులు
పంచాయతీల నుంచి లక్షల లక్షలు ఉండి ఆ లక్షల్లో కూడా కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆ కార్పొరేషన్ మరి గవర్నమెంట్ కి ఒక ఆదేశాలు జారీ చేస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవనీయుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ప్రతి గ్రామం కూడా అప్పుడు చేసినటువంటి బకాయిలు తీర్చాలని ఉద్దేశంతో అది పంచాయతీ నుంచి 14-15 ఫైనాన్స్ నుంచి కూడా క్లియర్ చేసి మళ్ళా దాన్ని పంచాయతీని ఆ నిధులు సమకూర్చాలని ఉద్దేశంతో మళ్ళా గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని గ్రామం డెవలప్ అవ్వాలి పంచాయతీలు బాగుండాలనుకుంటే వాళ్ళ డబ్బులు అలాగే ఇవ్వాలని చెప్పేసి ప్రతి పంచాయతీకి కూడా 14-15 బదులుగా మొన్న మరి 15 ఫైనాన్స్ లో రీసెంట్ గా అందరికీ కూడా ఏమైతే వెనక్కి తీసుకున్నటువంటి పేమెంట్లు ఉన్నాయో ఆ పేమెంట్లన్నీ కూడా మొన్న అందరికీ కూడా అందరి అకౌంట్లకు కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే నా పంచాయతీలో చూసుకుంటే నేను కూడా చూసుకున్నాను నాకు ఏమైతే డబ్బులు కట్ అయినాయో అవి పోతూ రీసెంట్ గా వచ్చిన డబ్బులు కూడా నా పంచాయతీకి వచ్చినాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ వచ్చినాయి. ప్రతిపక్షం ఉన్నట్టు కిట్టి గిట్లు లేకుండా ఒకటి రెండు పంచాయతీలు అక్కడక్కడ వచ్చినాయి. మా నియోజకవర్గంలో చూసుకుంటే అన్ని 9 పంచాయతీలు వచ్చినాయి, 109 పంచాయతీలకి. కాబట్టి వాళ్ళు ఎవరైనా మాటలో పార్టీ మీద వ్యతిరేకంగా ఉండొచ్చే కానీ అందరికీ కూడా సస్యశ్యామలుగా ఉంది, అందరికీ కూడా వచ్చినాయి. మరి సంక్షేమ పథకాలు అయితే ఇవ్వచ్చు, మరి డెవలప్మెంట్ మీద కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి దృష్టి సారించారు. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఇల్లు అయితే ఇచ్చారు ఆ టైంలో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓటీఎస్ అంటూ 10,000 కట్టమంటున్నారు, అది ఎంతవరకు మంచిదంటారు? ఓటీఎస్ అది కూడా ప్రతిపక్షాలు మరి ఏదో రాజకీయ లబ్ధి కోసం మరి తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి ఆరోపణ తప్ప. ఓటీఎస్ అంటే మరి ఆ టైంలో మరి ఓటీఎస్ వేళ కట్టకుండా కానీ లేకపోతే ఆ వేళ కట్టమని కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి హౌసింగ్ అయితే ఇచ్చారు. మరి సామాన్య మానవులు లోన్ తీసుకోవాలనుకుంటే మరి వాళ్ళకి ఇంటికి ఒక పట్టా ఉండాలి. ఆ పట్టా 10,000 తీసుకుంటే అన్ని హక్కులు కూడా వాళ్ళకి కలిగి ఉంటాయి. దాన్ని లోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే హక్కు పత్రం ఉండొచ్చు. అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాలనీలు మరి అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ భయపడతా ఉండరు. ఆ భయాలు ప్రజల్లో పోగొట్టాలన్న ఉద్దేశంతోనే 10,000 రూపాయలు కూడా కట్టించుకొని వాళ్ళకు ఒక హక్కుపత్రం ఇచ్చి వాళ్ళకి మంచి కార్యక్రమం చేసింది తప్ప వీరి ఉద్దేశం ఇది గవర్నమెంట్ మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మరి రాష్ట్రం అంతా మరి చెప్పుకుంటున్నారు, రాష్ట్రం వరకు కాకుండా మా గ్రామం వరకే నేను ఇవాళ చెప్పినట్టయితే పనితీరు వేళ మరి మీరు చూస్తున్నారు. సచివాలయం సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు మరి వాళ్ళ ఇంట్లో ఏం పథకాలు ఉన్నాయి, మీకు ఇంకా ఏం రావాలి, మీకు ఇంకా ఏమన్నా అవసరమా అనేటువంటి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మరి గౌరవైనటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వ్యవస్థను తీసుకురావడం మరి ప్రపంచ దేశాల్లోని కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తీసుకొని మరి వేళ చూస్తున్నారు మీరు సంక్షేమ పథకాలు అవ్వాతాతలకు కానీ మరి అక్క చెల్లమ్మలు ఎవరైనా భర్త చనిపోతే వాళ్ళకి పెన్షన్లు కానీ ఎవరైనా గుమ్మం దాటకుండా తెల్లారు 6 గంటకల్లా వాళ్ళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అయితే వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది. మరి కాగితాలు పట్టుకొని సచివాలయానికి మండలానికి కానీ జిల్లాకు కానీ వెళ్లకుండా సచివాలయానికి వస్తే సచివాలయం వ్యవస్థ ఆ ఇన్ టైంలో మరి వాళ్ళకి పెన్షన్ కావాలా, డెత్ సర్టిఫికేట్లు ఏదైనా తక్షణమే ఒక రోజులోనే ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటి కార్యక్రమం చాలా అద్భుతం అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాల గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఒకటే రెండో చెప్పగలదమా? నవరత్నాలు ఇచ్చాడు మీకు అందరికి తెలుసు, మీరు చూస్తున్నారు అమ్మా సేనల ద్వారా చూస్తున్నారు. మరి ఒకటి కాదు రెండు కాదు, ఆయన చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ శ్రీయోత, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి దీవెన, వైఎస్ఆర్ విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలకు, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా రైతులకు ఎంతో మేలు చేస్తుంది పంట బీమా, వైఎస్ఆర్ మత్స్యకారులు అంటే చేపలకు వెళ్ళే మరి మత్స్యకారులకి కూడా మరి వాళ్ళకి, అలాగే ఆటో యూనియన్ వాహన మిత్ర అని చెప్పేసి 10,000 ప్రతి సంవత్సరం కూడా 10,000 ఇచ్చే కార్యక్రమం పెట్టారు.
अलगे पारिश्रमिकवेत मिनी पारिश्रमिकवेत एक्ना मैं मूत पड़पोने इंडस्ट्री चेन उन्नाये वालक रायती वाल माला माला लाइन तस्करा वाल माला सपोर्ट रायती वाले कार्यक्रम अग्रीगोल्ड बाधि मरी जगन मोहन रेड्डी गारु మరి ఒకటో విడత 10,000 రెండో విడత 20,000 మూడో విడత 4 విడతలుగా కూడా అగ్రిగోల్డ్ బాధితులకు మరి ఆ నష్టాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం మరి ఆయన చేసినటువంటి ఘనత మీ అందరికీ తెలిసిందే జగనన్న సేదోడు అలా జగనన్న గోరుముద్ద అన్న కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం ఏ సీఎం అయినా చరిత్రలో మనం చూసుకుంటే ఏ సీఎం అయినా పూర్వం నుంచి ఇలాంటి భోజనం పెట్టాడా మరి గత ప్రభుత్వంలో ఎటువంటి భోజనం పెట్టారు ఇప్పుడు రోజుకో మీనో మారుస్తున్నారు మరి ఇంటింటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి పేదలందరికీ కూడా ఇల్లులు ఇల్లుల కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున పెట్టారో మీ అందరికీ తెలిసిందే అవును సార్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరి గర్భిణీ స్త్రీలకు గాని అవునండి అవునండి అలాగే పిల్లలకు గాని మంచి ఫుడ్ పెట్టే కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే స్కీములు తక్కువే ఇంకా చాలా ఉన్నాయి మరి ఇటువంటి కార్యక్రమం మరి ఆ జగన్ మోహన్ రెడ్డి గారు స్వర్గీయులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తనయుడిగా పెట్టి నాన్నగారు పెట్టిన మరి ఆ విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అలాగే ప్రజలకు వచ్చే జబ్బులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ రెండు పథకాలు కూడా మరవలేనటువంటి పథకాలు మీరు నాడు నేడు అన్నారు మరి పిల్లలకి ఇప్పుడు దాకా కొన్ని వాళ్ళకి వచనాలు మాత్రమే చెప్పాం అవునండి అవునండి మరి నాడు కార్యక్రమం మా గ్రామానికి చూసుకుందాం ఎక్కడికో వద్దు మా గ్రామానికి చూసుకుంటే సుమారుగా 23 లక్షల రూపాయలు కాంపౌండ్ వాల్ వచ్చింది మీ స్కూల్ నాడు నేడికి అలాగే 60 లక్షల రూపాయలు మరి రిపేర్లకు వచ్చింది అవునండి అవును రిపేర్లకు అలాగే 3 క్లాస్ బిల్డింగ్లకు ఒక్కొక్క 60 లక్షల రూపాయలు 3 క్లాస్ రూములకు వచ్చింది మరి నాడు నేడు కార్యక్రమం అన్నది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రుల మనశ్శాంతి ఉంటది మా పిల్లలు పరివేకు రావాలి మంచి చదువులు చదవాలి మంచి విదేశాలకు వెళ్ళి మమ్మల్ని బాగా చూసుకోవాలి మా కుటుంబాన్ని అంతా వాళ్ళు చూసుకోవాలని ఉద్దేశంతో పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాడు నేడు కార్యక్రమానికి కూడా మంచి శ్రీకారం చుట్టినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ మరి ముఖ్య తాపకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని మా శాసనసభ్యులు మరి ధర్మశ్రీ గారు ఉంటే ఈ మంచినీళ్ల కార్యక్రమం ఇంటింటి కొలై ఇంటింటి కొలై అవును మరి ఇంటింటి కొలై ఎంత మంచి కార్యక్రమం చూడండి ఆ కార్యక్రమాన్ని మరి ఎంత ఇవేళ దిగ్విజయంగా జరుగుతున్నాయి ప్రతి ఊర్లోనూ కూడా గత మా ఊర్లో మీరు చూడండి మీరు కిందన చూస్తే మరి ఎంతమంది పని చేస్తున్నారో ఇంటింటి కొలై ఇచ్చే కార్యక్రమం చిన్నది కాదు అంత ప్రాజెక్టు పెట్టి ప్రజలకు ఏం అవసరం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆలోచనతో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకి మరి ఎంత చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీకి దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని చెప్పేసి మీ అమ్మా టీవీ ద్వారాగా తెలియజేసుకోవడం కూడా జరుగుతుంది ఓకే ఓకే సార్ మరి మీరు చెప్పినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మాట వాస్తవం చాలా చక్కగా కూడా అది వాలంటీర్ల నుంచి అందిస్తున్నారని కూడా మనందరికీ తెలిసింది కాకపోతే ఇక్కడికి వచ్చిందల్ల ఒకటేనండి మరి సంక్షేమాన్ని పేరుతో ఎక్కువ అప్పులు తెచ్చి పెడుతున్నారు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు చాలామంది దానిపైన మీరు ఏమంటారు అప్పులు అన్నది ప్రతిపక్షాలటువంటి గోళ మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న అప్పులు లేదా ఆ అప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీర్చే బాధ్యత ఆయన తీర్చుకోలేదా అవును గతంలో చేసినటువంటి అప్పుల కంటా చూసుకుంటే ఇన్ని సంక్షేమ పథకాలు కాదు కదా ఇందులో కనీసం 100 వంతు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వం మరి ప్రజలకి ఏది అవసరం అన్నది ప్రజల తాలూకా పిల్లలకి ఏది అవసరం అన్నది ఆ గ్రామాలకు ఏది అవసరం అన్నది అంటే చేసేటప్పుడు మరి మనం ఇంట్లో చూసుకున్నట్టయితే మన పిల్లల్ని చదువుకొని పై ఉద్యోగాలకు పంపించేటందుకని చెప్పేసి అనుకుంటే ఇంట్లోనే మనం అప్పు చేసుకునేటువంటి మరి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం బాధ్యతలు నెత్తి మీద పెట్టుకొని రాష్ట్రాన్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మరి ప్రయోగాలు చేసి ముందుకే మరి పంపిద్దామని మంచి ఉద్దేశంతో మరి గత చేసిన ప్రభుత్వంలో అప్పులు తీర్చుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని తేక తప్పలేదు మరి ప్రతిపక్షాలు ఎన్ని చెప్పేటప్పటికైనా అది ప్రజలకే చేస్తున్నానని చెప్పేసి ఆయనకి మంచి ఆలోచన మంచి మనసు ఉంది కాబట్టి చేస్తున్నాడు కాబట్టి సంక్షేమాల పథకాలు అందిస్తున్నది వాస్తవం కానీ అభివృద్ధి పని అనేది ఏది చేయలేదు
అని అంటున్నారు ఇతర పార్టీ వాళ్ళు. అభివృద్ధి ఈవేళ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. మరి గతంలో ఉన్నట్టు ప్రభుత్వం వైసీపీ వచ్చి వైసీపీ పార్టీ వచ్చి కానీ మూడు సంవత్సరాలు అవుతుంది. మూడు సంవత్సరాలు అవుతుంది గత పరిపాలకుల వాళ్ళు వాళ్ళ టైంలో అభివృద్ధి ఈ మూడు సంవత్సరాలకే రోడ్లు పోయాయా మరి కొన్ని ఎన్ని పోయా మరి అభివృద్ధి జరుగుతుందంటే ఈవేళ రైతు భరోసా కేంద్రం ఒక హాస్పిటల్ ఒక సచివాలయం అది ఆర్బీకే మరి అలాగనే ఈవేళ స్కూళ్ళు ఈవేళ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మా ఊరి వరకు చూసుకుంటే సుమారుగా నేను 6 కోట్ల రూపాయలు మా గ్రామం కొసలపూడి గ్రామంలోనే అభివృద్ధి పథకాలు జరిగాయి. అభివృద్ధి లేదని చెప్పేసి ఎవరు అంటున్నారు? ఆ బిల్డింగులతో పాటు రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మరి మంచినీళ్ళు కానీ మంచినీళ్ళు ఇప్పటిదాకా ఉన్నటువంటి సుమారుగా నిన్నగాక మొన్న మరి 10 బోర్లు 12 బోర్లు కొట్టిన ఈ గ్రామానికి 12 బోర్లు కొట్టి మరి మంచినీళ్ళ వ్యవస్థని కూడా ఇప్పుడు వాక లోటుబాటు లేకుండా చూసుకొచ్చి మరి ఇప్పుడు ఇన్ని 6 కోట్ల రూపాయలు కొసలపూడి గ్రామానికే మరి డెవలప్మెంట్ ఇచ్చినట్టయితే మరి రాష్ట్రంలో ఎంత డెవలప్మెంట్ ఉంటుందో చూడండి. అవును సార్. ఏమైనా రాష్ట్రంలో కొసలపూడి ఏమన్నా కొసలపూడికి చేద్దామని చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలేదు కదా. రాష్ట్రం అంతా చేయాలని అనుకుంటున్నారు. మా గ్రామానికి 6 కోట్లు వచ్చింది అనుకుంటే రాష్ట్రం అంతా ఇంక 8 కోట్లు ఇస్తారు. ప్రతిపక్ష వాళ్ళను మాటలు అలాగే ఆడుతూ ఉంటారు. అవన్నీ కామన్. జగన్ అన్న కాన్లీ ప్రజెంట్ మీకు ఎన్నిలలు ఆ ప్రాసెస్ జగన్ అన్న కాన్లీ మరి జగన్ అన్న లేఅవుట్ సుమారుగా 50 పైనే ఈవేళ అక్కడ కట్టడం జరుగుతుంది. సైట్లు ఇచ్చినటువంటి కాన్లీ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఓన్ సైట్లు ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా అవి కూడా 110 ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. 110 ఫస్ట్ బిల్లులో 60 బిల్లులు 60 మంది లబ్ధిదారులకి కూడా శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. మరి ఇంకా కట్టుకున్న వాళ్ళకి ఎవరైనా పార్టీకి అతీతంగా కులమతాలకు అతీతంగా మీరు ఎవరైనా అయితే మరి సచివాలయానికి రండి, భార్యాభర్తల ఆధార్ కార్డు పని కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేయండి, మీకు 9 రోజుల్లో మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం మాదని చెప్పేసి మా గ్రామం నుంచి మేము భరోసా ఇవ్వడం జరిగింది. ధర్మశ్రీ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు మా ప్రభుత్వం ఇప్పు కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మరిన్ని సేవలు ప్రజలకు మా నియోజకవర్గానికి అందియాలని అందులో భాగంగానే ఇల్లు కట్టుకుంటానన్న వాటికల్లా ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి మా మండల నాయకులకి కూడా ఆదేశాలు ఆయన ఎమ్మెల్యే గారు జారీ చేయడం జరిగింది. దాని మేరకే 9 రోజుల్లో అధికారులు చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా కట్టుకుంటున్న వాటికి కూడా ఈవేళ ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు మండల నాయకులు సపోర్ట్ ఏ విధంగా? మాకు మండల నాయకుల సపోర్ట్ ముందుగా ఎంపీపీ గారు సపోర్ట్. ముందుగా ఎంపీపీ యువకుడు మంచి వర్కబుల్ క్యాండిడేట్ కలంసం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కన కుర్రోడు కాబట్టి మంచి ముందుగా ఏమైనా 4 మండలాల్లో చూసుకుంటే మన మండలమే ముందు ఉండాలని చెప్పేసి కష్టపడే కష్టజీవి కాబట్టి మా మీద కుర్రోడు కాబట్టి పెద్దలుగా మా గౌరవం ఇవ్వడం కూడా చాలా దూరంగా కూడా ఆలోచించి పెద్దలందరికీ కూడా మండలం ఉన్న పెద్దలందరికీ కూడా గౌరవిస్తాడు. ఆ గౌరవం మేము కూడా తీసుకొని పెద్దలుగా మా సపోర్టులు తీసుకొని మండలంలో ఏ నిర్ణయం అయినా తీసుకుంటాడు తప్ప ఓన్గా ఇండివిజువల్గా ఏ నిర్ణయం తీసుకోడు. అక్కడ ధర్మశ్రీ గారు శాసనసభ్యులు ధర్మశ్రీ గారు ఏమైతే ఆదేశాలు జారీ చేస్తారో దానికి అనుసరించి నడుచుకుంటారు తప్ప వాళ్ళని ఏదో ఎంపీపీని అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టి నిర్ణయం తీసుకునేటట్టయితే క్యాండిడేట్ అయితే కాదు. మరి అలాగే జడ్పీటీసీ మనసున్న అమ్మాయి జడ్పీటీసీ ఏదైనా మాటకారితనం ఉంది, అందరికీ కూడా మంచి చేయాలనే స్వభావం ఉన్నటువంటి మనిషి కాబట్టి ఆ ఉన్నటువంటి భర్త శ్రీనివాసరావు కాస్త వర్క్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి అయినా కూడా మరి మండలానికి కానీ కొన్ని ఎవరికైనా మాలాంటి వారు సాయపడడానికి కానీ ఒక సభ్యుడు ఉన్న మనిషి కాబట్టి అయినా కూడా అందరితో కూడా చెప్పి కలిసిమెలిసిగా మండలాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఎంపీపీ కానీ తర్వాత ఏమో మన జడ్పీటీసీ మరి అలాగే మండల బాధ్యతలు చెప్పి నేను కానీ ఒక ఆలోచన మరి కొమరవల్లి సూర్యబాబు గారు కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి పెద్దలు రాము బాబుల నాయుడు గారు కొవ్వూరు బాబుల నాయుడు గారు భాస్కర్ రావు గారు శెట్టి సత్యనారాయణ గారు
వీళ్ళందరూ చిట్టిబిల్లి వెంకటరావు గారు ఇంకటి ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మరి మంచి జానగ్రాపురం మా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు రమణ గారు అలాగే అందరు సర్పంచులు కూడా మేము చాలా చక్కగా అలాగే మండలానికి మా వైస్ ప్రెసిడెంట్ మా గ్రామం నుంచి కొల్లి సంజయ్ అని మా గ్రామంలో బాగా కష్టపడతాడు ఆ కష్టాన్ని గుర్తించి ఆయనకి వైస్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి మళ్ళా మా స్కూల్ చైర్మన్ రాజబాబు గారు బుల్లు రాజబాబు గారు మరి మన సీనియర్ లీడర్ పెద్దనాయుడు గారు అండర్లోనే వీళ్ళంతా కూడా నాతో సహా కూడా సర్పంచ్ని అయినప్పటికీ కూడా నాతో సహా వీళ్ళంతా కూడా మా సీనియర్ నాయకులు పెద్దనాయుడు గారు చెప్పు జాతల మీదకు ఆయన సూచనలు సలహాలు తీసుకొని పరిపాలన వ్యవస్థ నడిపిస్తున్నాం కోఆపరేటివ్ కూడా ఈ గ్రామానికే మన త్రిముఖ కమిటీ ఇవ్వడం కూడా జరిగింది అయితే మొత్తం మీద అటు మండలం కానీ ఇటు గ్రామం నుంచి కానీ అందరి సపోర్ట్ అయితే మాత్రం మీకు అందరూ కలిసి ఒకే మాట మీద ఉన్నాం ఇక్కడ ఆ మెయిన్ రీజన్ ఏంటంటే సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మేము నాయకులవి మాకంటూ ఇంపార్టెంట్ లేదు అలాగని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు దానిపైన మీరు ఏమంటారు నాయకులవి మాకు ఇంపార్టెంట్ లేదు అనుకోవడం మాత్రం ఏమైనా వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ బయటికి అలాగా చెప్పినప్పటికీ కూడా అది వాస్తవం అంటారా కాదా అది వాస్తవమా అవాస్తవం అన్నది నేను దాని గురించే చెప్పబోతున్నాను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇక్కడ మా శాసనసభ్యులు ధర్మశ్రీ గారు వీళ్ళందరూ కూడా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది అవునండి వీళ్ళందరికీ కూడా అధికారంలో ఉన్నబట్టికే ఈ పదవులందరికీ కూడా ఇచ్చారు అలాగే ఈ గ్రామాన్ని పరిపాలకుని ఇలా పరిపాలిస్తే మనకు బాగుంటుంది ప్రజలకు అందరికీ సేరు అవుతాం దాని ద్వారా మీరు గౌరవం పెరుగుతుంది మీకు గౌరవం తక్కిందని చెప్పేసి మాకు గౌరవం తప్పిందని చెప్పేసి కొంతమంది అంటారు దాని ద్వారా కానీ మాకు ఈవేళ గౌరవం పెరుగుతుంది గవర్నమెంట్ ఉంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నాం అందరూ మనల్ని అరసయిస్తున్నారు మనకు గౌరవం పెంచుతున్నారు మన ద్వారాగా వెళ్ళలేదనుకుంటే మనం పెట్టినటువంటి వాలంటీర్లు మన సచివాలయం మన ద్వారాగా వెళ్ళేట ఆ పథకాలు మనం పంపించినాం మీరు పెట్టినటువంటి వాలంటీర్లే మీరు ప్రతి ఇంటికి కూడా మరి మీరు పంపడం జరుగుతుంది ఎవరు పంపిస్తున్నారంటే పథకాలు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చినట్టు పథకాలు ఇవన్నీ మా నాయకులు గ్రామంలో అని చెప్పేసి మరి నియోజకవర్గంలో మా నాయకులు మరి ధర్మశ్రీ గారు అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఇది అందరూ మన గౌరవం దక్కినట్టే గౌరవం దక్కలేదంటే ఎందుకు దక్కలేదు రాజకీయం అంటేనే ఇయ్యడం రాజకీయం అంటే ఆపడం కాదు ఈ యాపడం అన్నది అక్కడక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు ఆపడం అన్నదే వాళ్ళ కార్యక్రమం ఆపి ఎలాగ డబ్బులు తీసుకోవాలన్నదే వాళ్ళ కార్యక్రమం ఇప్పుడు మనం ఏంటంటే ఇయ్యడం అన్నదే మంచి కార్యక్రమం ఆపడం అన్నదే మంచి కార్యక్రమం కాదు కాబట్టి కాస్త వాళ్ళు గతంలో చేసినట్టు పనులు చూసుకొని కొంతమంది అక్కడక్కడ ఏం చేస్తారంటే మరి వాళ్ళు గతంలో మనకు ఆపారు కదా మనం కూడా ఆపితే బాగుంటుంది అని చెప్పేసి వచ్చినప్పటికీ కూడా అక్కడ పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆపడానికి కోరుకోలేదు ఇక్కడ మా శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ కూడా ఆపితే కుదరదు నేను గడప గడపకి వెళ్ళేసరికి ప్రతి ఇంటికి కూడా ఫలాలు అందాలి అందలేదని మాట నాకు రాకూడదని చెప్పేసి మాకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము అందరికీ కూడా ఈ పథకాలు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఆపించేస్తే ఆ ప్రభుత్వాన్ని అక్కడ కూర్చోబెట్టారు మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినారు ఇది మనకు చేసేవలసిన కార్యక్రమం అసలు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి తేడా ఏంటంటారండి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి తేడా ఏముంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మీరు అన్నారు గ్రామ స్థాయి లీడర్లకి కాస్త మరి మనశ్శాంతి లేదు కాస్త ఇబ్బందిగానే ఉంది తెలుగుదేశం పార్టీలో తేడా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు రాజకీయం చేసి జన్మభూమి కమిటీ చుట్టూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మరి జన్మభూమి కమిటీ దగ్గర ఒక సంతకం పెట్టించారండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అటువంటి కార్యక్రమాలు మరి ఎవరో చెయ్యొద్దు అందరికీ ఇవ్వడమే మా ప్రభుత్వం ఒక లక్ష్యం అందరినీ కూడా ఒక దాటి మీద ఒక తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారంటే పిల్లలు అందరూ సమానంగా తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో రాష్ట్రంలో మనం సీఎం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం అయిన తర్వాత మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత గ్రామ సర్పంచులు అయిన తర్వాత మీకు కూడా అందరూ కూడా ఒకటే ఓటు వేసిన వ్యక్తి ఓటు వేయని వ్యక్తి మన వ్యక్తే
అందరికీ ప్రెసిడెంట్ అందరికీ సీఎం అందరికీ ఎమ్మెల్యే కాబట్టి అందరికీ కూడా సంక్షేమ పథకాలు వెళ్ళాలి ఇదే ఒక వైసీపీకి తాలూకాకేగని తేడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి తేడా మరి మండల పార్టీ అధ్యక్షులుగా మీ బాధ్యతలు ఏంటి మండల పార్టీ అధ్యక్షులుగా మరి ఏ కార్యక్రమమైనా ఎమ్మెల్యే గారు అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టే కార్యక్రమాలకి మా శాసన సభ్యులు ధర్మశ్రీ గారికి ఆదేశాలు వచ్చిన తర్వాత మా శాసన సభ్యులు నాలుగు మండలాలకి కూడా ముందుగా పార్టీ మరి అధ్యక్షులకి బాయిత అప్పచెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే 24 పంచాయతీ నా మండలంలో రోలగుంట మండలంలో 24 పంచాయతీలకు కూడా ముందుగా చెప్పిన వెంటనే ఆ కార్యక్రమం అందరి నాయకులకి కూడా ఆ కబురు చేరవేయడం ఆ కార్యక్రమాలలో శాసనసభ్యులు ఏమైతే చెప్పారో ధర్మశ్రీ గారు ఆ ఎన్ని చేరవేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేయడమే నా బాధ్యత ఏమైనా పథకాలు వచ్చినప్పటికీ కూడా అందరికి అందుతున్నాయా లేదా అందకపోతే దాని మీద కూడా మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఎందుకు అందలేదు ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కూడా అందేటట్టు చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది దానిలో మేము మీటింగ్ పెట్టుకొని అందులో భాగంగానే సంక్షేమ పథకాలు ఎవరికైనా ఏ గ్రామానికైనా 24 పంచాయతీల్లో రాకపోతే పెద్దలందరం నిర్ణయం తీసుకొని మరి వాళ్ళకి కూడా వచ్చేటట్టు బాధ్యతలు తీసుకోవడం మరి దానిలో భాగంగానే గ్రూప్ రాజకీయాలు లేకుండా అందరం కలిసికట్టుగా పోదాం ఏమైనా సమస్యలు ఉంటే ఒక మీటింగ్ పెట్టి ఆ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సమస్యలకి తోవ లేకుండానే మా రోలగొండ మండలం జరుగుతుంది పార్టీలకి మరి పార్టీని బలోపేతం చేయడానికి అందరి నాయకులు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అయితే రోలగొండ మండలంలో ముఖ్యంగా 24 పంచాయతీలకి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా మాకు ఏంటంటే పంట భూమికి నీరు కావాలి ఇక్కడ రోలగుంట మండలానికి పంట భూమి నీరు కావాలి అది ఒకటే మాత్రమే రోలగుంట మండలానికి పెద్ద సమస్య అదే కొండ సంత రిజర్వాయర్ మీద ఎమ్మెల్యే గారి దృష్టికి శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది దానిలో కూడా త్వరలోనే దానికి కూడా మంచి శుభవార్త రోలగుంట ప్రజలు వింటారని చెప్పేసి మీ అమ్మా టీవీ ద్వారాగా మరి తెలియజేసుకోవడం జరుగుతుంది ఓకే సార్ మరి 2024 సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ధర్మశ్రీ గారిని ఎమ్మెల్యేగా చేయడానికి మీరు ఏ ప్రణాళికలు రచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు ఇంకొకసారి అవ్వాల్సి లేదు అవును రెండోసారి కూడా అయిపోయారు మన ప్లేనరీతో అవునండి అవును చూసారు మీరు అవునండి మరి ప్రజలు మరి గ్రామానికి మా రోలగొండ మండలం నుంచి చూసుకుంటే అతి తక్కువలో వేసుకున్న గ్రామానికి ఒకరు మాత్రమే ఇల్లా మరి అక్కడ జనాలు చూస్తారు చూసాం మరి గ్రామంలో 100%కి కూడా 85% జనాలు వెళ్తేనే కదా అక్కడ అంత సక్సెస్ అయింది మరి ఇంకెక్కడ ఉంది టీడీపీ మళ్ళీ టీడీపీ ఎందుకు వస్తుంది అధికారంలోకి ఇన్ని సంక్షేమ పాలనలు అక్క జిల్లమ్మలు కానీ మరి అవ్వాతాతలు కానీ మరి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ మరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకపోతే ఎవరికేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి మీద ఓట్లు గవర్నమెంట్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడ శాసనసభ్యులు ఎవరు నిలబడినప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏదైనప్పుడు ఏదైతే ఆ పార్టీకే ఓట్లు వేయడం కూడా జరుగుతుంది శాసనసభ్యులు గెలడం కూడా జరుగుతుంది మనం చూసారు మెజార్టీలు 30,000 శ్వాస చరిత్ర సృష్టించినటువంటి మెజార్టీ మా శాసనసభ గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు 30,000 మెజార్టీ చోడవరం నియోజకవర్గంలో రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు అటువంటి చరిత్ర సృష్టించినటువంటి ధర్మశ్రీ గారు మళ్ళా శాసనసభ్యులు అవుతారు మరి ఆ రోడ్డుకైతే ఇప్పుడు రోడ్డు టీవీలో ఏ చీపెడుతున్నారు 110 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత ఒక ధర్మశ్రీ గారు మంచినీళ్ళకి ఒక సోడవరం నియోజకవర్గానికి 110 కోట్లు తీసుకొచ్చిన ఘనత మన శాసనసభ్యులు ధర్మశ్రీ గారు మరి అలాగే ఇవాళ విలేజ్ ఇలాంటి రోడ్లు కూడా మీరు చూస్తున్నారు నాలుగు మండలాల్లో చూసుకుంటే దగ్గరుండి ఆయన టెండర్లు వేయించి గ్రాంట తెచ్చి టెండర్లు వేసి ఆ కాంట్రాక్ట్ ఇంటికి పోయి శాసనసభ్యులైన అంబవ అహంకారం కూడా లేకుండా మీరు వేగంగా మొదలుపెట్టండి ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పినటువంటి మీరు టీవీ డిబేట్లో మరి ధర్మశ్రీ గారు చెప్పిన మాటలు కూడా మీరు వింటున్నారు అయితే మొత్తానికి 2024లో మళ్ళీ మీ పార్టీ అధికారంలో రావడానికి ఇప్పటిదాకా మీరు చేసిన కార్యక్రమాన్ని చూపిస్తారు ఓకే సార్ మరి చివరిగా మీపై ఇంత అభిమానం చూపిస్తున్నటువంటి మీ మండల ప్రజలందరికీ మీరు ఏ విధంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నారు మా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు పార్టీ సీనియర్ నాయకులకి పార్టీలో ఉన్నటువంటి పూర్వం నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి పెద్దలకి ఇప్పుడు ఉన్నటువంటి పదవులో చేసినటువంటి పెద్దలకి 24 పంచాయతీలు సర్పంచులు ఎంపీటీసీలు
ఆ గ్రామ సీనియర్ లీడర్లు 24 పంచాయతీలు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా కృతజ్ఞతలు అలందరికీ తెలియజేసుకుంటూ మీ అమ్మ టీవీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకేనండి, మరి చూశారు కదండి ఈ రోజు రోలగొండ మండల పార్టీ అధ్యక్షులైనటువంటి అప్పలనాయుడు గారితో ఈ రోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ రోజు మాతో మీ అనుభవాలు పంచుకున్నందుకు నమస్తే సార్. థాంక్యూ సార్. మీరెప్పుడూ కూడా మీ టీవీ ఛానల్లో మరి అందరికీ కూడా ఇలాగే మరి మా ద్వారా మాకు చేసినట్టుగా అందరినీ కూడా చేసి మా పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు మేము చేసినటువంటి మరి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి మీ అమ్మ టీవీ ద్వారా తీసుకెళ్తారని మీకు మరోసారి కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను సార్.